కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని షర్మిల చంద్రబాబును ఆహ్వానించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల పెళ్లి కార్డు ఇచ్చి కుటుంబ సమేతంగా వివాహానికి ఆహ్వానించారు. దీంతో తెలుగునాట రాజకీయాల్లో చంద్రబాబు షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్గా ఉన్న చంద్రబాబును షర్మిల కలవటం సర్వత్రా ఉత్కంఠగా మారింది. పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు, చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్లి తన సొంత పిల్లల పెళ్లిలకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో చూస్తే అందరికీ